ఇజ్రాయిల్ యుఏఈల మధ్య ఈ నెల మొదట్లో జరిగిన చారిత్రాత్మక శాంతి ఒప్పందం తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరిచేందుకు ఇజ్రాయిల్ నుంచి యుఏఈకి మొట్టమొదటి విమానం బయలుదేరింది. ఇజ్రాయిల్ కు చెందిన ఈఎల్ఏఎల్ విమానంలో యుఎస్ ఇజ్రాయిల్ అధికారుల బృందం 3 గంటల పాటు ప్రయాణించి యుఏఈ చేరుకున్నారు. ఈ విమానం మొట్టమొదటిసారిగా సౌదీ అరేబియాను దాటి ప్రయాణించనుంది. ఇన్నాళ్లు ఇజ్రాయిల్ విమానాలకు సౌదీ అరేబియా గగనతలంలో ప్రవేశించే అనుమతి లేదు. 1948లో ఇజ్రాయిల్ ఏర్పడిన తరువాత మధ్య ప్రాచ్యంలో దీన్ని ఒక దేశంగా గుర్తించిన 3 అరబ్ దేశాల్లో యుఏఈ 3వది. ఆగస్టు 13న ఇజ్రాయిల్ యుఏఈల మధ్య శాంతి ఒప్పందం జరిగింది. ఈ 2 దేశాల మధ్య ఇది వరకు దౌత్య సంబంధాలు లేనందువల్ల ఈ నిర్ణయాన్ని యుఎస్ ప్రకటించింది. ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందానికి కారణమైన రహస్య చర్చలకు యుఎస్ సీనియర్ సలహాదారులు జార్జ్ కుష్నర్ నాయకత్వం వహించారు. 2 గ్రామాలకు త్రాగునీటి సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే. తంబళ్లపాడు నియోజకవర్గంలో 2 గ్రామాలకు ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి మంగళవారం సాగునీటి సమస్యను పరిష్కరించారు. ములకల చెరువు మండలం కదిరినాథుని కోట పంచాయతీ గొడవల్లకోట గ్రామానికి మరియు పెద్దపాలెం పంచాయతీ గొల్లపల్లి గ్రామానికి చాలా రోజుల నుండి త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉండేదని గ్రామస్తులు తెలిపారు. నియోజకవర్గ కన్వీనర్ మాధవ్ రెడ్డి మరియు జడ్పీటీ సభ్యులు మోహన్ రెడ్డిలు ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డికి వినవించుకోవడంతో వెంటనే స్పందించిన ఆయన 2 గ్రామాలకు గాను 350,000 రూపాయలు గ్రాంట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఆయన గ్రామాల ప్రజలతో మాట్లాడుతూ ఏ గ్రామంలోనైనా ఎలాంటి సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకొస్తే తప్పక పరిష్కరించడానికి కృషి చేస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గ్రామాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీడీఓ రమేష్ బాబు, ఈఓఆర్డీ సుకూర్ బాషా, స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద హెడ్ కానిస్టేబుల్ సుబ్బారావు ఆందోళన. ఎస్పీకి వ్యతిరేకంగా నినాదాలు, అడ్డుకున్న పోలీసులు. జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ పై హెడ్ కానిస్టేబుల్ తిరుగుబాటు. 40 మంది పోలీసుల బదిలీలు చేయడంపై అభ్యంతరం. వాళ్ళు కరెక్ట్ చెప్తున్నాడు అనేది మనకు మన పనిలో ఉంటాం, ఏదో బిజీలో ఉంటాం, సుబ్బారావు అని చెప్తాడు, అది రాసేసుకుంటాం తప్పకుండా. ఆ విధంగా జరుగుతుంది తప్ప ఒక సపరేట్ గా విచారణ చేయడము, విచారణ తర్వాత నిదానంగా నిర్ణయం తీసుకోవడము అటువంటివి చేస్తారని పోలీస్ కుటుంబాలను చిన్న కుటుంబాలుగా భావించి తాము తన గుడ్లను తను తిన్నట్టుగా కాకుండా పిచ్చుక సైతం, చిన్న పక్షి సైతం తన గుడ్లను రెక్కల కింద పెట్టుకొని కాపాడుకుంటుంది. ఆ విధంగా మీరు ఫ్యూచర్లో భవిష్యత్తులో నిర్ణయాలు తీసుకుంటారని, దీన్ని వేరే విధంగా భావించుకుని ఉంటారని తెలియజేసుకుంటూ మీకు నమస్కారాలు తెలియజేసుకుంటాం. అవినీతి పాల్పడుతున్నారని మారుస్తున్నారు, అవినీతి పాల్పడుతున్నారని మారుస్తున్నారని ఇప్పుడు నేను అవినీతి పాల్పడుతున్నారు అని తీసుకుంటున్నాను అని చెప్పి చెప్తున్నారు. నేను డెప్త్కి వెళ్ళనండి, ఎందుకంటే నా కుటుంబాన్ని, నా కుటుంబ పరువును బయట పెట్టుకునేంత అవివేకం కాదు, నేను నా పోలీస్ ఇమేజ్ని బయట పెట్టుకునేంత అవివేకం కాదు. ఇవాళ అవినీతి పాల్గొంటున్నారంటే ఇవాళ తెలిసింది అంటే వీళ్ళు స్టేషన్లో ఎన్నాళ్ళ నుంచి పనిచేస్తున్నారు, వీళ్ళు స్టేషన్లలో ఒక్కో స్టేషన్లో ఎన్నాళ్ళ నుంచి పనిచేస్తున్నారు, మీరు వచ్చి ఎన్నాళ్ళు అయింది, మీరు వచ్చి ఎన్నాళ్ళు అయింది, సార్ వచ్చి ఎన్నాళ్ళు అయింది, మరి అన్ని రోజుల నుంచి వీళ్ళంతా అవినీతి చేస్తున్నట్టేగా, అంటే ఇన్ని రోజుల్లో అవినీతి మొత్తాన్ని మనం మోసినట్టేగా, మన కుటుంబ పరువుని మనం బయట పెట్టుకున్నట్టేగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ కానీ ఎవరికి కానీ ఏ వీక్నెస్ ఉండకూడదండి. నాకు తెలిసి పేపర్ వీక్నెస్ ఉందనేది మాకు నెలలో అనుకునేది, ప్రజల్లో అనుకుంటున్నాం. ప్రతిరోజు పేపర్ రావడానికి ఏదో ఒక చర్య, ఆ చర్య మమ్మల్ని కబలిస్తుంది. ఇది ఆయన దృష్టికి తీసుకెళ్లే దానికి ఎవరికి ధైర్యం? అవినీతికి పాల్పడ్డారంటూ బదిలీలు చేయడం కన్నా తాము చేసిన తప్పులు నిరూపించి సస్పెండ్ చేయవచ్చుగా జిల్లాలో పోలీసులు పలు ప్రతిష్టలు తీశారన్న ఎస్పీ. ఎస్పీ స్థాయి అధికారి మీడియాలో తమపై అవినీతి అక్రమాలకు పాల్పడ్డారంటూ దిగజారిపోయి ప్రచారం. ఈ ప్రచారంతో తమ కుటుంబాల పరువు పోయింది. కరోనా రిసెప్షన్ పేరుతో ప్రతి పోలీస్ స్టేషన్ లో భవనాలు కట్టాలంటూ హుకుం జారీ చేశారు. ఎస్పీ ఆ నిధులు దారి మళ్లించారు. క్రింది స్థాయి సిబ్బంది అయినా తాము ప్రజల వద్ద అప్పులు చేసిచ్చాం. ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులకు అమలు చేస్తున్న నూతన పెన్షన్ విధానాన్ని వెంటనే రద్దు చేసి పాత పద్ధతుల్లో పెన్షన్లు మంజూరు చేయాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షురాలు హేమలత డిమాండ్ చేశారు. అందులో భాగంగా రామసముద్రం మండలంలో చెక్పోస్ట్ కుడలినందు మంగళవారం యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిరాహార దీక్ష చేపట్టారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నెలలోపే సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పడం జరిగింది. ఇంతవరకు అంటే ఒక సంవత్సరం రెండు నెలలు అయినా కూడా దాని మీద కంపెనీ వేసి కాలయాపన చేస్తూ వచ్చారే కానీ సిపిఎస్ ను రద్దు చేయలేదు. అయ్యా ముఖ్యమంత్రి గారు ఒకసారి ఉద్యోగుల గురించి కూడా మీరు ఆలోచించాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా సిపిఎఫ్ రద్దు పాత విధానంలో పెన్షన్లు ఇస్తామని చెప్పి ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదని పేర్కొన్నారు. పెన్షనర్ల అసోసియేషన్ అధ్యక్షుడు మాట్లాడుతూ 30 సంవత్సరాలుగా ఉద్యోగం చేసి పదవి విరమణ చేసిన అనంతరం పెన్షన్ లేకపోవడం చాలా దారుణం అన్నారు. ముఖ్యమంత్రి ఎన్నికలకు ముందు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో దివాకర్, మధుబాబు, రెడ్డప్ప, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. ఏపీజేఏసీ ఎన్నికల సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ఏపీజేఏసీ పలమనేర్ డివిజన్ అధ్యక్షులు ఆనంద్ బాబు డిమాండ్ చేశారు. అందులో భాగంగా మంగళవారం మండల స్థాయిలోని ఎంపీడీఓ కార్యాలయం ముందు భోజన విరామ సమయంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సామాజిక దూరం పాటిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతిలో పెన్షన్ విధానాన్ని అమలు చేస్తానని చెప్పి ఇన్ని రోజులు గడుస్తున్నా పరిష్కారానికి నోచుకోలేదని మండిపడ్డారు. రిటైర్మెంట్ అయ్యే వరకు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు ప్రజలకు సేవ చేసి ఆఖరుకు వృద్ధాప్యంలో జీవనోపాధులు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు, రిటైర్మెంట్ ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అంబేద్కర్ విగ్రహాలకు పాలాభిషేకం చేయడంతో పాటు వినతి పత్రాలు అందజేస్తున్నారని, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన అంబేద్కర్ విగ్రహాలకు పాలాభిషేకం చేయడం సంతోషించదగ్గ విషయమే అని, తెలుగుదేశం పార్టీ దళిత ద్రోహి, చంద్రబాబు దళితులకు వ్యతిరేకి అని వినతి పత్రాలు ఇవ్వడం సిగ్గుచేటు, ప్రకాశం జిల్లా కొండేపి ఎమ్మెల్యే డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. దళిత డాక్టర్ సుధాకర్ మాస్టర్ ఇన్నందుకు ఆయన పిచ్చివాడిగా ముద్ర చేసి జైలు పాలు చేశారు. దళిత డాక్టర్ అనితారాయణ గారు నాకు ఇక్కడ నాకు మంత్రి గారి ఇబ్బందులు అవుతున్నాయి, వైసీపీ కార్యకర్తలు ఇబ్బంది పెడుతున్నారంటే ఆమె పెట్టిన కేసులను కూడా పట్టించుకోకుండా వదిలేశారు. ఆమెని బాత్రూమ్కి వెళ్తే తీసిన వీడియోలు తీసి వైరల్ చేస్తామంటే వాళ్ళ మీద కేసులు పెట్టలేకపోయారు. అంతేకాకుండా దళిత మహిళని మానభంగం చేస్తే ఆ కేసులో ఉన్న దోషులు అందరినీ కూడాను పూర్తిగా ఇంకా అరెస్ట్ చేయలేకపోయారు. అంతేకాకుండా ఇసుక అక్రమ రవాణాన్ని ప్రశ్నించినటువంటి తూర్పుగోదావరి జిల్లా పెద్దల ప్రతాప్ అనే యువకుడిని శిరోమండలం చేస్తే పోలీసులు సస్పెండ్ చేశారు. కానీ వాళ్ళని అందుకు ప్రోత్సహించినటువంటి మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలను మాత్రం మీరు అరెస్ట్ చేయలేరు. దీన్ని అలుసుగా తీసుకొని మీ పార్టీకి మేనిఫెస్టో తయారు చేశారని చెప్పుకున్న నూతన్ నాయుడు గారు ఈరోజు శ్రీకాంత్ అనే యువకుడికి శిరోమండలం చేస్తే అది మేము అరెస్ట్ చేసామంటున్నారు. మీరు మొగ్గల్లోనే తుంచగలిగితే ఎక్కడైతే తూర్పు గోదావరి జిల్లా శిరోమండలం కేసులో మీరు తుంచగలిగినట్లయితే రెండో సంఘటన జరిగేది నడుస్తా ఉన్నా. మీరు అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతున్నా ప్రతిపక్షంలో ఉన్నట్టు ప్రవర్తిస్తున్నారని ఎద్దేవా చేశారు. మీరు అధికారంలోకి వచ్చిన 15 నెలల్లోనే దళితుల పట్ల మీరు వ్యవహరిస్తున్న తీరు పట్ల దళితులు తిరుగుబాటు చేస్తున్నారని, వారి ఓట్లతో గద్దెనెక్కి వారికే అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక పల్నాడు ప్రాంతంలో దళితులను గ్రామాల నుండి తరిమివేయడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. దళిత డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగితే పిచ్చివాడిగా ముద్ర వేసింది నిజం కాదా అన్నారు. ఇసుక అక్రమ రవాణా గురించి తూర్పు గోదావరి జిల్లాలో ప్రశ్నించిన ప్రతాప్ అనే యువకుని నిర్బంధించి శిరోమండనం చేయడం లాంటి సంఘటనలు చేస్తూ మాది ప్రజాపాలన అంటం దయ్యాలు వేదాలు వల్లించినట్లుందన్నారు ఎమ్మెల్యే స్వామి. దళితులపై దాడులు అరికట్టాలి. డిహెచ్పిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు పండితి మోహన్ గత కొన్నేళ్లుగా ఆంధ్రప్రదేశ్లో దళితులపై, దళిత మహిళలపై జరుగుతున్నటువంటి దాడులు, అత్యాచారాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అరికట్టాలని దళిత హక్కుల పోరాట సమితి ప్రకాశం జిల్లా ఉపాధ్యక్షుడు పండితి మోహన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం కనిగిరి ఒంగోలు బస్టాండ్ ఆవరణలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో ఏదో ఒకచోట దళితులపై దాడులు జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తూర్పు గోదావరి జిల్లా సీతానగరం ఘటన బాధ్యులపై ఇంతవరకు అరెస్టు చేయకపోవడం, అలాగే పెందుర్తి ఘటనలో సినీ నిర్మాత నూతన్ నాయుడుపై కేసు నమోదు చేయకపోవడం అనుమానాలకు తావిస్తుందన్నారు.
రోజు రోజుకు అగ్రవర్ణాల యొక్క ఆధిపత్యం దళితులపై దళిత మహిళలపై పెరుగుతున్న నేపథ్యంలో జరుగుతున్న దాడులు అత్యాచారాలను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని వెంటనే ప్రభుత్వం దళితులను ఆదుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా రాష్ట్రంలో దళిత పేదల భూములను అగ్రవర్ణాలు పెంతందారులు ఆక్రమణ చేసుకొని రెవెన్యూ రికార్డులో గల పేద దళితుల పేర్లను తొలగించి తమ పేర్లను నమోదు చేసుకోవడం, ఇందుకు అధికార పార్టీ వర్గాల వత్తాసు పలకడం పరిపాటిగా మారిందని, ఇది ఇలాగే కొనసాగితే మున్ముందు దళితులు ఉద్యమ బాట పట్టడం తప్పదన్నారు. అలాగే ఎస్సీ ఎస్టీ బాధితులకు ప్రభుత్వం ఇచ్చే ఎక్స్గ్రేషియాను 100,000 రూపాయల నుండి 500,000కు పెంచాలని, 3 సెంట్ల నివేశన స్థలం ఇవ్వాలని, అర్హులైన బాధితులకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో దళిత ఉద్యమం ఉధృతం అవుతుందని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు జీపీ రామారావు, వ్యవసాయ కార్మిక సంఘం డిహెచ్పిఎస్ నాయకులు సిహెచ్ శేఖర్, మైనార్టీ నాయకులు సయ్యద్ ఖాదర్ మస్తాన్, ఏఐటియుసి నాయకులు గుజ్జల బాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు.